క్యాపిటల్ హిల్పై దాడికి ట్రంపే కారణమని ఆరోపిస్తున్న డెమోక్రాట్లు పదవీకాలం ముగియటానికి ముందే ఆయన్ను సాగనంపేందుకు పావులు కదుపుతున్నారు. అమెరికా పార్లమెంటుపై దాడికి ఉసుగొల్పడం ద్వారా దేశ ప్రతిష్టను దిగజార్చిన ఆయనకు అధికారంలో కొనసాగే అర్హత లేదంటూ ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై డెమోక్రాట్లు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. క్యాపిటల్ భవనంలో ఘర్షణలకు దారితీసేలా ఆందోళనకారుల్ని ప్రేరేపించినందుకు ఆయనను పదవి నుంచి తప్పించాలని ప్రతినిధుల సభలో ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారు. క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో అధ్యక్ష పదవికి ట్రంప్ ఆమోదయోగ్యుడు కాదని 4 పేజీల తీర్మానంలో డెమోక్రాట్లు పేర్కొన్నారు. ట్రంప్ను పదవిలో కొనసాగిస్తే జాతీయ భద్రతకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు తప్పదని హెచ్చరించారు. శాంతియుతంగా జరగాల్సిన అధికార బదిలీ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. మొదట 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్ ను తొలగించేలా ఏకగ్రీవ అంగీకారం కోసం కేబినెట్ ను సమీకరించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ను కాంగ్రెస్ సభ్యుడు జమీ రస్కిన్ కోరారు. అందుకు రిపబ్లికన్ సభ్యులు అడ్డుపడ్డారు. అయితే 25వ సవరణ అధికారాన్ని ఉపయోగించి ట్రంప్ ను పదవీచ్యుతుడిని చేసే విషయమై ఉపాధ్యక్షుడు పెన్స్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు జమీ రస్కిన్, డేవిడ్ సిసిలైన్, టెడ్ లియూలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 211 మంది మద్దతు తెలిపారు. పదవీకాలం ముగియడానికి ముందే ట్రంప్ ను ఎలాగైనా పదవీచ్యుతుడిని చేయాల్సిందేనని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పట్టుదలతో ఉన్నారు. ఈ విషయంలో కొన్ని రోజులుగా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. సోమవారం సభలో అభిశంసన ప్రక్రియను మొదలు పెట్టాలంటూ ఆదివారమే సభ్యులకు లేఖ రాసిన ఆమె అధ్యక్షుడు ట్రంప్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ట్రంప్ ముప్పుగా పరిణమించారని ఆరోపించారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ప్రేరేపిస్తున్న హింస తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన్ని తొలగించకపోతే ప్రమాదం ముంచుకొస్తుందని హెచ్చరించారు. మొదట ట్రంప్ తానంతటి తానుగా పదవికి రాజీనామా చేసేలా రిపబ్లికన్ సభ్యులపై ఒత్తిడి తేవాలని పెలోసి భావించారు. అలా కాని పక్షంలో 25వ సవరణ ద్వారా ట్రంప్ ను తొలగించేలా ఉపాధ్యక్షుణ్ణి కోరాలని యోచించారు. కేబినెట్ సభ్యులతో కలిసి ట్రంప్ ను తొలగించేందుకు పెన్స్ నిరాకరించినా ప్రతినిధుల సభలోనే అభిశంసన ప్రక్రియను మొదలు పెడతామని పెలోసి తేల్చి చెప్పారు. ఈ అభిశంసన తీర్మానంపై బుధవారం నాటికి సభలో ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అనంతరం సెనెట్ కు పంపిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేత జో బైడెన్ ప్రమాణ స్వీకారం దగ్గర పడుతున్న వేళ అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో సాయుధ ఆందోళనలు చెలరేగే అవకాశం ఉందని ఎఫ్బీఐ హెచ్చరించింది. మరింత రక్తపాతం జరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ నెల 16 నాటికి అమెరికా వ్యాప్త నిరసనలు ప్రారంభమై బైడెన్ ప్రమాణ స్వీకారం వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఈ నిరసనల్లో పాల్గొనే వారిలో తీవ్రవాద గ్రూపులకు చెందిన వారు కూడా ఉండనున్నట్లు ఎఫ్బీఐ తెలిపింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. నేషనల్ గార్డులను రంగంలోకి దించనున్నట్లు పేర్కొంది.